జ్యుడిషియరీ ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా మీరు? ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్. మోహన్ బాబు గారు ఇంటికి పేరు నాని గారు వెళ్ళారా? పేరు నాని గారు నాని గారిని మోహన్ గారు పిలిచారా? ఇదే అది విషయమే, అది విషయం అవ్వచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం అవ్వచ్చు. కరోనా టైంలో లక్షల మంది చనిపోతే కాటి కాపర్ని అడిగితే చెప్తారు ఎంతమంది శవాలను తగలబెట్టారు కరోనా కరోనా వచ్చి చనిపోయారు. దాని గురించి తప్పుడు లెక్కలు చెప్పే మీరు ఈరోజు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తారా? ఒక్క మాట ఇంతవరకు కూడా ఫిలిం ఇండస్ట్రీని ఏ రోజు తెలుగుదేశం పార్టీ నెగిటివ్గా మాట్లాడటం కానీ చేయటం కానీ ఏ రోజు చేయలేదు. వాళ్ళకి చేతనైనా సహాయం ఎప్పుడైనా సరే వాళ్ళని గౌరవించాం, ఎందుకంటే అది ఈ పార్టీని స్థాపించిందే ఒక మహానటుడు ఎన్టీ రామారావు గారు. అంత గౌరవం ఉంది మాకు. ఆ పేరు నేను నాని వచ్చి ఏం మాట్లాడతాడు? మేం మాట్లాడకపోయినా సరే మేమంట ఫిలిం ఇండస్ట్రీకి అది చేయలేదు ఇది చేయలేదు ఏం చేసాము ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏది పడితే అది మాట్లాడటం, నోటికొచ్చిందల్లా. అంత ఇంత నోటి దూల మంత్రుల్ని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో చూడలేదు అసలు ఇంత నోటి దూల మంత్రుల్ని. వస్తుంది టైం, వస్తుంది అన్నిటికీ. మీరు ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టినా ఎవరైనా క్వశ్చన్ చేసినా మాట్లాడితే అరెస్టు చేసేసి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమైతే అరెస్టు చేస్తే నిజం నిప్పులాంటిది అనే విషయం తెలీదా? తెలీదా? మీరు పాలసీ వైజ్గా ఢీ కొట్టే దమ్ము లేక సబ్జెక్ట్ పరంగా మాట్లాడే పరిస్థితి లేక వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవటం, వ్యక్తిగతంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా బూతులు తిట్టడం, ఏం సంస్కృతి అండి ఇది? ఏం సంస్కృతి ఇది? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయి, చూస్తున్నాం. త్వరలోనే ఆర్బీఐ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు వస్తాయి. అసలు ఈ అప్పులేంది? ఈ బడ్జెట్లో అన్ని లక్షల కోట్లు చూపిస్తున్నారు, ఇంకో పక్క సంక్షేమం అటకెక్కించారు. కరోనా బాధితులకి 50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఇవ్వలేకపోయారు. అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, 5 రూపాయలకి భోజనం పెట్టలేకపోతున్నారు, మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎవరన్నా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా ఇదివరకు వచ్చేది 2 లక్షల నుంచి 5 లక్షల వరకు. గిట్టుబాటు ధరలు లేవు, ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి గిట్టుబాటు ధరలు లేవు. మార్కెట్ యార్డులు తాకట్లు పెట్టేస్తున్నారు, కూరగాయల మార్కెట్లు అమ్మేద్దామని చూస్తున్నారు. చాలా దారుణం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది వైసీపీ ప్రభుత్వం గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.